మరో బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణంలో దొంగ నోట్లు బ్యాంక్ ఏటీఎంలో డిపాజిట్ చేయడం కలకలం రేపింది. తాజాగా అవి దొంగ నోట్లుగా గుర్తించిన బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఆ నగదు ఏ బ్యాంకు ఖాతాకు జమ అయ్యాయి, దొంగ నోట్లు ఎవరివి, ఆ వ్యక్తి లేదా వ్యక్తులు ఎవరు అన్న కోణంలో బ్యాంక్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో ఉన్నతాధికారుల సమక్షంలో వెల్లడిస్తామంటూ కూడా తెలియజేశారు బ్యాంక్ సిబ్బంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణంలో దొంగ నోట్లు బ్యాంక్ ఏటీఎంలో డిపాజిట్ చేయడం కలకలం రేపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ లో సిద్ధంగున్నారు. సంతోష్, థ్యాంక్ యూ దీపికా. అయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి నకిలీ నోట్లు డిపాజిట్ చేయడంపై కలకలం రేపిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణంలో ఎవరో దొంగ నోట్లు తీసుకొచ్చి బ్యాంక్ ఏటీఎంలో డిపాజిట్ చేయడంతో కూడా ఈ యొక్క దొంగ నోట్ల వ్యవహారం వేయలోకి వచ్చిన పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ లో నిన్న మొన్న రాత్రి 29వ తేదీ రాత్రి 7:30 సమయంలో బ్యాంక్ డిపాజిట్ యంత్రంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే తెలియదు కానీ సుమారు 44,000 వరకు కూడా డిపాజిట్ చేసిన పరిస్థితి. దీంట్లో 88 మాత్రం 500 దొంగ నోట్లు మాత్రం బ్యాంక్ అధికారులు మాత్రం గుర్తించారు. అయితే అది యంత్రం ద్వారా వేడితూ తాజాగా దొంగ నోట్లుగా గుర్తించారని తెలుస్తుంది. మరోపక్క ఈ యొక్క దొంగ నోట్ల వ్యవహారంపై ఏదైతే యంత్రాల్లో నిల్వ ఉంచడానికి కూడా ఆ యొక్క మిషన్ ఓపెన్ చేసినటువంటి యజమానులు, బ్యాంక్ యజమానులు ఆ మిషన్ తెరిచి ఈ యొక్క నోట్లు చూసేసరికి ఒక్కసారిగా ఈ యొక్క దొంగ నోట్లు బయట పడిన పరిస్థితి అనుకుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే నిన్న మంగళవారం బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితి. అయితే ఈ యొక్క దొంగ నోట్లు ఎవరు జమ చేశారు, ఎలా వచ్చాయి, ఈ మిషన్ లో కనే వ్యవహారానికి ఇప్పటికే ఆరా తీస్తున్న పరిస్థితి. అయితే మరి కొద్ది రోజులు ఎవరాని కోణంలో కూడా బ్యాంక్ అధికారులు దర్యాప్తు అయితే పూర్తి చేస్తున్నారు. పూర్తి వివరాలు మాత్రం త్వరలో ఉన్నతాధికారుల సమక్షంలో వెళ్ళొస్తామని చెప్పేసి కూడా బ్యాంక్ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఒక్కసారిగా ఒక బ్యాంక్ ఏటీఎం లో కూడా ఈ విధంగా దొంగ నోట్లు మాత్రం రావడం బయటికి రావడం కనకలు రేపిన పరిస్థితి అయితే నడుతుంది. ఏదైనప్పుడు కూడా ఈ యొక్క పూర్తిగా దర్యాప్తు చేసి దీని వ్యవహారం అంతా కూడా త్వరలోనే వెళ్ళొస్తామని చెప్పేసి కూడా బ్యాంక్ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే నడుతుంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.